హోదాపై చంద్రబాబు, పవన్ను ఇరికించేసిన జగన్. అవిశ్వాస తీర్మానం విషయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లను ఇరికించేశారు. ప్రత్యేక హోదా కోసం తాము ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానానికి ఎంపీల మద్దతు కూడగట్టే బాధ్యత పవన్, చంద్రబాబులే తీసుకోవాలన్నారు. అదేవిధంగా అవిశ్వాస తీర్మానానికి టీడీపీలోని 20 మంది ఎంపీల మద్దతు విషయంలో కూడా పవన్ బాధ్యత తీసుకోవాలని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. అందులో భాగంగానే తాళ్లూరు మండల కేంద్రం నుండి వైసీపీ నేతలు ఢిల్లీకి బయలుదేరారు. నేతల వాహనాలను పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జెండా ఊపి మరీ పంపించారు. అంతకుముందు తాళ్లూరులోనే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ సమావేశమయ్యారు. మార్చి 5వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు జగన్ పిలుపునిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు సీనియర్ నేతలతో జగన్ సమావేశమయ్యారు. ధర్నా చేయడంతో పాటు పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ చర్చించారు. మార్చి 1వ తేదీన జిల్లా కలెక్టరేట్ల ముందు జరిగిన ఆందోళనలు సక్సెస్ అయిన విషయంపై జగన్ నేతలను అభినందించారు. మార్చి 1న కలెక్టరేట్ల ముందు ఆందోళనలు, 5వ తేదీన జంతర్ మంతర్ వద్ద ధర్నా, 6వ తేదీ నుండి పార్లమెంటులో నిరసనలు, 6వ తేదీన లోక్సభ సభ్యుల రాజీనామాల విషయంపై జగన్ డైరెక్షన్ ఇచ్చారు. దాదాపు గంటన్నరపాటు జరిగిన సమావేశం తర్వాత నేతలు వాహనాల్లో విజయవాడకు బయలుదేరారు. అక్కడి నుండి వెళ్లగలిగిన వారు విమానాల్లోనూ, మిగిలిన నేతలు ప్రత్యేక రైళ్లలోనూ ఢిల్లీకి బయలుదేరారు.